ప్రతిరోజు ఖురాన్ ప్రవచనం కార్యక్రమంలో దివ్య ఖురాన్ యొక్క సందేశాన్ని, ఒక వాక్యాన్ని ప్రతిరోజు మీకు నేను వినిపిస్తూ ఉన్నాను. దివ్య ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయండి. 114 అధ్యాయులు ఉన్నాయి. 30 భాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. రంజాన్ నెలలో ప్రతిరోజు ఒక్కొక్క భాగాన్ని మీరు పఠించడం కోసము, ముస్లిం సోదరులు నమాజ్లో పఠించడం కోసము ఈజీగా 30 భాగాలు చేయడం జరిగింది. సరే, వదిలేయండి. రకరకాలైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ప్రపంచం గురించి ఉంటుంది, పరలోకం గురించి ఉంటుంది, మన బ్రతుకు సంబంధించి ఉంటుంది, మరణం తర్వాత రాబోయే జీవితం గురించి ఒక రకమైనటువంటి, ఇది చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం కాదు. అయితే గతంలో జరిగినటువంటి, గతంలో గతించినటువంటి జాతుల యొక్క జాతుల గురించి కూడా దైవం సెలవిస్తాడు, మనం గుణపాఠం నేర్చుకోవాలి అని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక సైకలాజికల్ మరియు ఒక సోషల్ సబ్జెక్ట్ని గురించి, ప్రాబ్లమ్ని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అదేంటంటే, మనిషి తన యొక్క చూపులతోటి ఆడవారిని యథేచ్ఛగా చూస్తాడు. ఇది మనిషి యొక్క బలహీనత. ఏమండి, అందంగా ఎవరైనా వెళ్తుంటే తప్పనిసరిగా ఆ చూపు అనేది వారిపై పడుతుంది. దైవం తద్వారా ఏం జరుగుతుంది, రకరకాలైనటువంటి తప్పులు జరగడానికి ఈ రోజున ఆడవారిపై అత్యాచారాలు చూడడంతోనే మొదలవుతుంది కదండి. దీన్ని ముందుగానే దైవం అడ్డుకట్ట వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఓ ప్రవక్త, నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కుంగులను తమపై వేలాడ తీసుకోమని చెప్పు అంటున్నాడు. అంటే ఈ అందచందాలు ఏదైతే ఉన్నాయో అది బహిరంగంగా బహిర్గత పరచబడకుండా జాగ్రత్త వహించు అంటున్నాడు. ఇందుకు జాలిక అద్నా అయ్యురఫ్నా ఫలా యుజైన, వారు గుర్తింపబడతారు, వేధింపబడకుండా ఉంటారు. ఏమని గుర్తింపబడతారు, ఎప్పుడైతే ఒక స్త్రీ నిండుగా వస్త్రాలను ధరించి కప్పుకొని వెళ్తుందో ఒక రకమైనటువంటి భీతి, భయము, గౌరవభావం అతనిలో కలుగుతుంది. అమ్మో, ఈమె గౌరవప్రదమైనటువంటి వర్గానికి చెందినటువంటి స్త్రీ, ఈమెను నేను వేధించకూడదు అన్న ఆలోచన అతను వస్తుందా? ఏమండి, ఉదాహరణకి ఆ విధంగా నిండుగా బట్టలను కప్పుకున్నటువంటి ఒక స్త్రీ, బట్టలు సరిగ్గా కప్పుకోకుండా ఉన్నటువంటి ఒక స్త్రీ అయితే ఎవరిపై మన చూపులు వెళ్తాయి? సహజంగా బట్టలు లేని, సరిగ్గా ధరించినటువంటి స్త్రీపైనే కదా వెళ్తాయి. నిండుగా కప్పుకున్న వారిపై మనకు దృష్టి పడదు, ఎందుకంటే అక్కడ ఏమి కానవచ్చేది ఏమి కూడా ఉండదు. కాబట్టి దైవం అదే చెప్తున్నాడు, ముందుగానే అడ్డుకట్ట వేస్తున్నాడు. నీ మీ భార్యలకు ఈ విధంగా, విశ్వాసులైన స్త్రీలకు తమ యొక్క అందాలను దాచుకోమని చెప్పు అని చెప్పి చెప్తున్నాడు. దీనివల్ల వారు గుర్తింపబడకుండా ఉంటారు, వేధింపబడకుండా ఉంటారు. ఈ టీజింగ్ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయో, దీన్ని మనం అడ్డుకున్న వాళ్ళం అవుతాం. భేషజాలకు పోకుండా అనుసరించినట్టయితే సోదర మహాశయులారా, సామాజికంగా జరుగుతున్నటువంటి దాన్ని మనం పరిష్కరించే వాళ్ళం అవుతాం. రండి.